నేను సైతం సమాజం కోసం అనే ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తున్న బ్రదర్ షెఫీ గారిని ఒక రోల్ మోడల్గా తీసుకుంటూ ముందుకు వెళ్తున్న సంస్థ మాది సవరీన్ ఎస్టేట్స్ నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారని చెప్పారు కానీ నేను ఈ రోజు నానుడి ప్రకారం కృషి ఉంటే కాదు కసి ఉంటే మనుషులు మహాపురుషులు అవుతారనేది చిన్న ఎగ్జాంపుల్గా చెప్పదలుచుకున్నాను మనలో ఉన్న కసిని మనం అణిచిపెడుతున్నాం మనకు ఉండే కోరికల్ని మనం అణేస్తున్నాం ఈరోజు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు జరగబోయే వర్క్షాప్ గురించి బ్రదర్ షెఫీ గారు చెప్తుందంటే హౌ టు అర్న్ మనీ ఈ డబ్బు ఎలా సంపాదించాలి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డబ్బు ఎలా సంపాదించాలి నాకు పెట్టుబడి పెట్టేవాడు లేడు నన్ను ప్రోత్సహించేవాడు లేడు నన్ను వెన్నతట్టి ప్రో ముందుకు నడిపించేవాడు లేడు నేను వాడింట్లో పుట్టింటే బాగుండు వీడింట్లో పుట్టింటే బాగుండు అని మనం అనుకుంటున్నాం పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు కానీ పేదవాడిగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తప్పు మనదే అది గుర్తుపెట్టుకుంటూ ఒక మంచి మెంటర్ని ఎన్నుకున్నాం బ్రదర్ షెఫీ గారిని వారి అడుగు జాలలు నడుస్తూ అంటే మనకు చెప్పేవాడు లేక మనం ఆ స్థాయికి ఎదగలేకపోతున్నాం అనేది నా మెయిన్ ఇంటెన్షన్ ఈజీగా చేయాల్సింది ఏంటంటే మన ఆలోచన విధానాన్ని కనుక మార్చగలిగితే చాలు మన లైఫ్లో మనం ఎదిగినట్టే మనం ఆ ప్రయత్నం చేస్తలేం ఉన్న సొసైటీలో కానీ మన చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ఎక్కట్లా ఉందో మనం అట్లే ఎదిగే ప్రయత్నం చేస్తున్నాం ఆలోచన ఉన్నతంగా ఉండాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే ప్రయత్నంలో భాగంగా మీరు గనక ఒక మంచి ఆలోచన విధానాన్ని మన మైండ్లో పెట్టుకొని నేను ఎదగాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎదగవచ్చు దీనికి కావాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కాదు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎదగాలనుకుంటే నీలో కసి ఉంటే చాలు అనేది నేను లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ముఖ్యంగా మూడు సూత్రాలు చెప్తుంటారు రెగ్యులర్గా పెట్టుబడి పెట్టొద్దు ఎదుటోని మోసం చేయొద్దు కానీ డబ్బు సంపాదించాలి మా సూత్రాలకు అనుగుణంగా బ్రదర్ షఫీ గారు మాతో కలవడం వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్తో వారు ఇస్తున్న మోటివేషనల్ స్పీచెస్తో వారు మమ్మల్ని మోటివేట్ చేస్తూ ముందుకు పరిగెత్తిస్తున్నారు నిజంగా ఒక మంచి మెంటర్ దొరికారు మాకు చాలా సంతోషంగా ఉంది పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ ఎట్లా చేయాలి ఎదుటి వ్యక్తిని మోసం చేయకుండా బిజినెస్ ఎట్లా చేయాలి డబ్బులు ఎలా సంపాదించాలనేది ఈరోజు మెయిన్ వర్క్షాప్ కాన్సెప్ట్ అది నేను చెప్పేది ఏంటంటే నేను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇరవై ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఒక మోటివేటర్ లేకనో ఒక మెంటర్ లేకనో ఒక సరైన ప్లాట్ఫామ్ లేకనో మేము ఎన్నో తప్పటడుగులు రకరకాల ఇండస్ట్రీలకు వెళ్ళాం ఎందుకు వెళ్ళామంటే ఒక మధ్య తరగతి నుంచి ఎగువ మధ్య తరగతికి రావాలని ఒక చిన్న ప్రయత్నంలో భాగంగా ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు అలాంటిది లేనప్పుడు తప్పటడుగు లేస్తూ రకరకాల మార్కెటింగ్లో కానీ కాన్సెప్ట్లో కానీ డిఫరెంట్గా పనిచేశాం కానీ ఇక్కడ కూడా మనకు విజన్ లేకపోతే మనం ఎదుటోని విజన్ నుంచి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎదుటోనికి విజన్ లేకపోతే మన విజన్ నాశనం అయిపోతుంది కాబట్టి ఈ ఇరవై ఐదేళ్లలో మేము నేర్చుకుంది ఏంటంటే మన విజన్కి ఎవ్వడు అడ్డురాడు మనం ఎదగాలనుకుంటే మన ప్రణాళిక మనం వేసుకోవాలి మన ల మన జీవితానికి ఒక ప్రణాళిక మనం వేసుకోవాలి ఐడియా వాడిది ఆయట చూస్తాం మనం ఆయన ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ అని అంటే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనేది నిజంగా మీలో ఆ ఐడియాని నింపుకోండి నర నరాన జీర్ణించుకోండి ప్రతి శ్వాసలో ఆ ఐడియాని అనుకుంటూ ఉండండి డెఫినెట్గా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరుకోవడాన్ని మనం ఎవ్వడు ఆపలేడు దీనికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఆరేళ్ల క్రితం వరకు రకరకాల కంపెనీలో పనిచేస్తూ రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఎదగాలన్న కసితో చాలా రకాల తప్పునడుగు లేసాను నేను కానీ ఇరవై ఏళ్ల తర్వాత బ్యాక్ చూసుకుంటే ఏం లేదండి లైఫ్లో పెద్ద జీరో కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏమని వచ్చిందంటే ప్రతి ఒక్కడు సమాజంలో మనని వాడుకొని వదిలేసేవాడు మాత్రమే ఆ రోజు నిశ్చయించుకున్నాం ఈ రోజు నుంచి నేను ఎవరికి వాడబడను అని బోడి పెట్టుకున్నా నేను ఎవరిని వాడుకోను అని బోడు పెట్టేశాను రండి కలిసి పనిచేద్దాం అనే కాన్సెప్ట్తో కలిసి సం కలిసి కలిసి కష్టపడదాం కలిసి సంపాదిద్దాం కలిసి పంచుకుందాం అనే కాన్సెప్ట్తో గత ఆరేళ్ల నుంచి సావరన్ ఎస్టేట్స్ పనిచేస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు మా దగ్గర పద్నాలుగు వందల మంది మార్కెటింగ్ సిబ్బంది మూడు బ్రాంచులు నలభై ఐదు వెంచర్స్తో అప్రతిహాతంగా మా విజయయాత్రని మేము కొనసాగిస్తున్నాం ఇదంతా కూడా మా టీం వర్క్ మా మార్కెటింగ్ సిబ్బంది ఈ ఈ పరంపర ఇలాగే కొనసాగాలంటే ఒక మంచి మెంటర్ కావాలనుకున్నాం మేము ఎంతోమంది నెతికాం రకరకాల మెంటర్స్ని ఎవ్రీ ఇయర్ పిలుస్తున్నాం చేస్తున్నాం కానీ లాస్ట్ బ్రదర్ షేఫీ గారి దగ్గరికి వచ్చేసరికి అంటే వారి అంచనాలకు మేము తగ్గుతాము తగ్గము ఒక చిన్న సంశయంతో ఎక్కడతో ఆగుతున్నాం ఒకరోజు అనిపించింది ఏమైనా సరే కాంటాక్ట్ చేస్తే ఏదో ఒకటి తెలుస్తుంది కదా అని రైట్ మేము కాంటాక్ట్ చేయడం వారి నుంచి మంచి రెస్పాన్స్ రావడం లాస్ట్ ఇయర్ ఫస్ట్ జనవరి ఫస్ట్ చాలా గ్రాండ్గా చేసాం మహబూబ్ నగర్లో వారిని మాతో కలిసి నడవమని రిక్వెస్ట్ చేసాం నిజంగా వారు ఎవరి వర్క్షాప్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ మా వాళ్ళందరూ మెయిన్లీ మనం ఎక్కడ సక్సెస్ సక్సెస్ కాలేకపోతున్నాం అంటే మనకు కావాల్సింది సరైన ఎడ్యుకేషన్ లేకపోవడమే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ నడిపించి వెన్ను తట్టి ప్రోత్సహించే ఉంటే దేనైనా సాధించడానికి ఎవరైనా ముందుకు వెళ్ళగలుగుతారు అది లేక మనం ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఒక మంచి వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నారు బ్రదర్ షెఫీ గారు ఇలాంటి వర్క్షాప్స్ అన్నీ అటెండ్ కావాల్సిందే ఎందుకంటే ప్రతి మనిషికి విలువైనది ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్తూ వారిని ఎట్ట నడిపించాలి వారి వెంట ఉంటూ నడిపిస్తున్నారు నాలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి నాలాగా నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అందరూ సక్సెస్ కాలేరు ఎందుకు కాలేరు అంటే సరైన ప్లాట్ఫామ్ లేకనో సరిగ్గా చెప్పేవాడు లేకనో కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మంచి ప్రోగ్రాంలో మనము పార్టిసిపేట్ చేద్దాం మనకేం లేదు మనకి ఇది రాదు నేను చెయ్యలేను అనుకునేవాడు ఎప్పుడు ఎదిగడు అంటే ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే మన ఆలోచన విధానం కనుక మార్చగలిగితే డెఫినెట్గా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎలాంటి సంకోచం అవసరం లేదు మీరు ధైర్యంగా రండి ఒక మంచి మెంటర్ మన ముందు వారి లాంటి వ్యక్తి నిజంగా వారు ఉన్నదంతా ది బెస్ట్కి ఇస్తున్నాను నేను ఎన్నో ట్రైనింగ్స్ అటెండ్ అయ్యా కానీ వారు ఇచ్చిన ట్రైనింగ్స్ టోటల్లీ డిఫరెంట్ ట్రైనింగ్స్ నేను నేషనల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ చాలా అటెండ్ అయ్యా వారు ఇచ్చే ట్రైనింగ్స్ అంటే ఆ టైంకి విలువ అయ్యకుండా వారు నాలుగు రోజుల్లో వారు ఎంత అంత రెండు రోజుల్లో వారు ఎంత ఇవ్వగలరు ఆ ట్రైనింగ్ సెషన్ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టిన వా పాపం వారు వేరే ట్రైనర్స్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అని కట్ చేసేస్తారు అలా కాకుండా వారు ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్కువైనా సరే ఇవ్వాల్సిందంతా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి మంచి మెంటర్ మంచి మోటివేటర్ ఒక మంచి మిత్రుడు దొరకడం నిజంగా సంతోషంగా ఉంది మీరంతా కూడా మాతో కలిసి నడుస్తూ భావి భారతాన్ని మార్చే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ